హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు కల్పన వంటశాల. ఈరోజు మన వంటశాలలో రుచికరంగా కారంగా పుల్లగా ఉండే టమోటా పచ్చడి తయారు చేసుకున్నామండి. టమోటా పచ్చడిని కూడా మనం రకరకాలుగా చేసుకోవచ్చు. ఈరోజు అయితే నేను టమోటాల్లో పచ్చిమిరపకాయలు అలాగే ఎండుమిరపకాయలు రెండూ వేసి చాలా రుచికరంగా పచ్చడి తయారు చేస్తున్నాను. ఒకసారి చూసేయండి దీనికి ఏమేమి కావాలో. నేను ఇక్కడ మీడియం సైజ్ టమోటాలు 6 తీసుకున్నాను. మనం తీసుకున్న టమోటాలకు తగిన విధంగా పచ్చిమిరపకాయలు అలాగే ఎండుమిరపకాయలు రెండూ కూడా కారం సరిపోయే విధంగా 10 పచ్చిమిరపకాయలు అలాగే 10 ఎండుమిరపకాయలు తీసుకున్నాను. చిన్న వెల్లుల్లిపాయ ఒకటి, చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, ఒక ఉల్లిపాయ కావాలంటే రెండు కూడా వేసుకోవచ్చండి. అలాగే 2 టీ స్పూన్లు ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా మెంతి గింజలు, రుచికి సరిపడా ఉప్పు. ఇప్పుడు తయారీ విధానం చూద్దాము. ఇందులో మీకు కారం ఎక్కువ అనిపిస్తే అటు ఇటు కొంచెం తగ్గించి వేసుకోండి, ఇంకా కావాలనుకుంటే కొద్దిగా పెంచుకోండి. అలాగే ధనియాలు జీలకర్ర కూడా మీ ఇష్టం అండి. నేను ఇక్కడ 2 టీ స్పూన్లు ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేశాను కదా. ఒకవేళ మీకు ఎక్కువ ధనియాలు జీలకర్ర ఇష్టపడిన వాళ్ళు ఉంటారు కదా, అలా ఉంటే ఇవి కూడా కొద్ది కొద్దిగా తగ్గించి వేసుకోవచ్చు, ఏం కాదండి. ఇప్పుడు మనం తయారీ విధానం చూద్దాము. ఈలోగా మనం చింతపండుని కడిగి చిన్న కూరగిన్నెలో నీళ్లు తీసుకుని అందులోకి మనం కడిగిన చింతపండుని వేసేసుకొని నానేద్దాము. స్టవ్ మీద పెనం పెట్టేసి స్టవ్ వెలిగించుకోవాలి. వెలిగించుకున్న తర్వాత ఇందులో 2 టీ స్పూన్లు నూనె వేసుకోవాలి. నూనె కాగిన తర్వాత మంట తగ్గించుకొని ఇందులో జీలకర్ర, ధనియాలు, మెంతులు, తర్వాత 2 మిరపకాయలు వేసేసి ఒక్కసారి ఇలా కలుపుకున్న తర్వాత ఈ టైంలోనే పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకోవాలి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత వీటిని మనం ఒక ప్లేట్లో వేసుకొని చల్లార్చుకోవాలి. ఇదే పెనంలో మళ్ళీ 1 టీ స్పూను నూనె వేసుకోవాలి. నూనె కాగిన తర్వాత మనం తీసుకున్నాం కదా 6 టమాటోలు, వీటికి లైట్గా సన్నగా ఇలా ఘాట్లు పెట్టేసి ఆ టమాటోల్ని ఈ నూనెలో వేసుకొని మగ్గనివ్వాలి. పన్న మంట మీద మూత పెట్టేసి మగ్గించుకున్నాము. టమాటోలు మగ్గే లోపల మనం ఇక్కడ చల్లార్చుకున్నాం కదా ధనియాలు, జీలకర్ర, మెంతులు, అలాగే పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు మొత్తం వేసేసి తగినంత ఉప్పు వేసేసి ఒకసారి మనం మిక్సీ వేసేసుకున్నాము. తగినంత ఉప్పు వేసుకొని ఒక్కసారి తిని మనం నీళ్లు లేకుండా మొదట మిక్సీ వేసేసుకోవాలి. ఇలా ఒక్క ముక్కగా మిక్సీ వేసుకున్న తర్వాత మనం నానబెట్టుకున్నాం కదా చింతపండు, చింతపండుని మాత్రం ఇందులో వేసేసి మరొక్కసారి మనం దీన్ని మిక్సీ వేసుకోవాలి. అవసరమైతే కొద్దిగా నీళ్లు వేసి కూడా మిక్సీ వేసుకోండి. ఈలోగా మనం టమాటాలు కూడా మగ్గాయేమో చూద్దాము. చూసారు కదండి చాలా బాగా మగ్గిపోయాయి. ఇది ఒక పద్ధతి అండి, టమోటాని అలా ఘాట్లు పెట్టి మనం టమోటా పచ్చడి చేసుకుంటే అదొక రకమైన టేస్ట్, చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఓకే, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ టమోటాను కూడా చల్లారనిద్దాము. చల్లారిన తర్వాత టమోటాను కూడా ఇందులో వేసేసుకొని మరొక్కసారి మనం మిక్సీ వేసేసుకుందాము. అంతే అండి, ఇలా మిక్సీ వేసేసుకోవాలి. మరీ మెత్తగా వేస్తే బాగుండదు. టిఫిన్స్లోకి అయితే మెత్తగా వేసుకోవచ్చు, అన్నంలోకి కానీ సంగట్లోకి కానీ ఇలా కొద్దిగా ఒక్క ముక్కగా ఉంటే పచ్చడి బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే మనం తీసుకున్న తెల్లగడ్డని లైట్గా దంచేసి ఈ రెండు కూడా మనం ఇందులో వేసుకొని మరొక్కసారి మనం దీన్ని మిక్సీ వేసేసుకోవాలి. మెత్తగా అయిపోకూడదు, మనకు ఉల్లిపాయలు అనేది అక్కడక్కడ కనిపిస్తూ ఉండాలి. మిక్సీ వేసేసుకుందాం. అంతే అండి, మనకి చాలా తక్కువ టైంలో
టమాటో పచ్చడి రుచికరంగా తయారైపోయింది. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నాము. మిక్సీలో కొద్దిగా నీళ్లు వేసి ఆ నీళ్ళను కూడా మనం ఇందులో వేసేసుకొని మరొక్కసారి కలుపుకొని ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకొని సర్వ్ చేసేసుకోవడం అండి. చూసారు కదా, 10 నిమిషాల్లో మనకి చాలా తక్కువ టైంలో చాలా చాలా రుచికరంగా ఉండే టమాటో పచ్చడి రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అంతే అండి, చాలా తక్కువ టైంలో మనకి చాలా చాలా రుచికరంగా ఉండే టమాటో పచ్చడి తయారైపోయింది. ఈ పచ్చడి అన్ని బ్రేక్ఫాస్ట్లోకి అన్నం సంగట్లో కూడా చాలా బాగుంటుంది. అంతెందుకు, కొద్దిగా పెరుగన్నంలో కొద్దిగా పచ్చడి వేసుకొని తింటే కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఓకే అండి, మా ఈ టమాటో పచ్చడి మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్లో ఉన్న మిగతా రెసిపీస్ అన్నీ చూడండి. ఓకే అండి, మరో టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.